ఇప్పుడు పైల్స్ ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, అనవసరంగా మంచి వ్యక్తులు అప్పుడప్పుడు పుట్టిస్తుంటారు, దేవుడికి ఎంత అవసరం గొప్ప వ్యక్తులు ఎప్పుడు పుట్టరు, 1000 మందిలో ఒక్కళ్ళే ఉంటారు గొప్ప వ్యక్తులు అన్ని రకాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్ప్ చేశారని, కొంత అమౌంట్ ఇచ్చారు, కొన్ని లక్షలు ఇచ్చారని బయట పుకార్లు వినిపిస్తున్నాయి, అది ఎంతవరకు నిజమమ్మా? పవన్ కళ్యాణ్ గారిని నేను లేవట్ల పది నుంచి మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు. ఇవాళమ్మా మీరు అర్జెంటుగా అన్నారు, షూటింగ్కి వెళ్ళలేను పరిస్థితిలో అమ్మా. అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా పవన్ కళ్యాణ్ గారి షూటింగ్లో ఉన్నారు మీరు వెళ్ళి కలవండి మీరు అంటారు అమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనిపించినా చాలా అభిమానంగా పలకరించేవారు, పెద్ద పర్సనల్ పరిచయం లేకపోయినా బాగుండదు. సరే ఒకసారి కనపడి ఏమండి నాకు ఏదైనా చిన్న క్యాలెట్ చిప్పించుకుని అలుగుదాం అనుకొని వెళ్ళాను నేను. వెళ్తే మేనేజర్లు వాళ్ళు డైరెక్టర్లు అందరు వీలేదమ్మా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు లోపల డ్యాన్స్లో ఉన్నారు, గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ షూటింగ్ వెళ్ళటానికి లేదు మమ్మల్ని పెడతారా ఏం లేదు మీరు పైన ఉండండి వచ్చారు చూస్తాం మాట్లాడదు కదా అని ఒలిగిపోతున్నాయి ఇలా చలికి మా అమ్మాయిని తీసుకునేది అలాగే అలాగే కష్టపడి ఉన్నా ఉండి ఆయన రాగానే గేట్ దగ్గరే పెడతారుగా జీబు ఆయనకి దూరంగా పెడతారా నడుచుకున్నాను చెక్కమ్మా హీరోలు హీరోయిన్లు గుమ్మం దగ్గరే కదా ఇక్కడ ఆయన గుమ్మం దగ్గర ఆపేసి ఆయన బాగా వాళ్ళ బండి కారు కూడా కాదు వ్యాన్ ఉంటాయి కదా చూసాను నేను మమ్మల్ని ఎక్కడ మీరు ఎట్టండి మీరు ఎట్టండి ఆయన కోపడతారు ఆయన చూసి ఏంట నేను ఆర్టిస్ట్ అని తెలుసు హెల్త్ బాగాలేదు వణుకుతున్నాను కష్టమైపోయిందా అలాగే చూసి వాకలి కలిసి చూస్తుంటే ఆయన నిలబడలేకపోతున్నాను సరే బయటకు వచ్చారు బయటకు వచ్చారు చూసి గబ్బకి నా కాదెక్కి స్టార్ట్ చేస్తారు వెళ్ళిపోతున్నారు ఇల్లు వెళ్ళండి అట్లా మేనేజర్ వెళ్ళి వెళ్ళినట్లు అమ్మా బళ్ళగా నేర్చుకోవాలి చూసారు ఆయన కూడా వెళ్ళడం ఆయన కూడా ఆయన నాతో యాక్ట్ చేశారు సీరియల్ ఓ రెండు సినిమాలు యాక్ట్ చేశారు నేనేంటో తెలుసు అయినా సరే ఉన్నాడమ్మా కోపడతారు ఆయన మీరు వెళ్ళకండి మీరు వెళ్ళకండి నాకు ఒళ్ళు మళ్ళీపోయింది ఇంకా అంతసేపు కష్టపడి నిలబడితే ఇల్లు వెళ్ళినట్లేదు అని ఏమైనా భయ్యా అనేసి తోసేసుకొని ముందుకు వెళ్ళినాడు చేశారు ఆయన చూ ఎందుకు ఆయన అటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటు దిగి పెడతా నేను కనపడలే ఏ ఆపలా అని ఒక్క దూకి దూకాడు జీబులో నుంచి దూకి పరిగెట్టుకుని ఉంటే పరిగెట్టాను పరిగెట్టడమే మామూలుగా నడవడ పరిగెట్టి వచ్చారు నా దగ్గరికి నా దగ్గరికి వచ్చారు కొంచెం దూరంలో ఉన్నాను పరిగెట్టి వచ్చి ఏమా ఏంటి ఏమైందమ్మా ఏంటి ఇలా వచ్చారు ఏంటి మీరు అన్నారు హెల్త్ బాగాలేదండి షూటింగ్లు చేయలేము హెల్త్ బాగాలేదు ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఉంటే చెప్పిస్తారేమా అట్లా మాట్లాడుతున్నా ఆయన అలా చూసారు ఒక్క నిమిషం అరే మా ప్రశ్న మేనేజర్ ఏదో ఉంది అనిపించరే అమ్మకి ముందు 20,000 ఇచ్చి కారు ఇచ్చి పంపించు రేపు పొద్దున్న 10:00 మిగతా 80,000 వేసే అని చెప్పారు అని చెప్పేశమ్మా మీరు ఏమి బాధపడకండి ఇంకేమైనా కావాలంటే అడగండి నేను చేస్తానమ్మా వస్తానమ్మా షూటింగ్ ఉందమ్మా వస్తానమ్మా అని ఎంత రిక్వెస్ట్గా మాట్లాడి వెళ్ళిపోయాను అంటే 100,000 రూపాయలు ఆయన
అందరూ ఆయన అప్పుడు ఇదేనా దేశాయితో గొడవల్లో ఉండి చాలా ఆర్థికంగా కొంచెం ట్రబుల్లో ఉన్నారట. అందరూ అన్నారు గొప్పనమ్మా ఆయన మీకు వల్ల చూడటానికి చాలా ప్రాబ్లంలో ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు. నేను అప్పుడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఆయన కోర్టులు పెట్టాడు అది అది కాదు. నిజంగా నేను చాలా ప్రార్థించా తల్లిని నేను బాగుండాలని. ఆయన నేను పెద్ద కలిసిమెలిసి ఏం తిరగలేదు. పెద్ద పర్సన్ తచ్చి ఏం లేదు మాకు. ఊరికే నేను తెలుసు అంతే. సుస్వాగతంలో చేశాను. సుస్వాగతం సినిమా చూస్తారు ఆ బస్సులో కిళ్ళి ఉమ్మేస్తూ చూసాను. అదే పరిచయం. ఆ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ అప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. మనం వేసిన చిన్న క్యారెక్టర్ ఆయనకి కొత్త. ఆయన గుర్తుపెట్టుకుని మీ వరకు రావడం అనేది ఆయన సంస్కారమే కదమ్మా. అది రావటం కాకుండా అట్లా జంప్ చేసి పరిగెత్తుకుని వచ్చి అడిగి హెల్ప్ చేశారే హీరో. దానికి నేను లక్ష కాదు ఎన్ని కోట్లకు కూడా విలువ లేదని అనుకుంటాను. నేను ఎన్నో కోట్ల విలువిస్తాను ఆ మనసుకి. అంత గౌరవించి అభిమానించి పరిగెట్టి వచ్చారు కదా ఆయన. లేకుంటే కూడా ఏం సమయంలో వచ్చావు రామ్మ డబ్బులు అండేవా అలా ఒక 20,000 ఇచ్చి పంపరా అంటే పోయి కదమ్మా ఇంకేమో చేయగలమా. ఆయన దూకి నా దగ్గరికి వచ్చి ఇవ్వడం అడిగి ఎట్లా మాట్లాడటం అనేది హ్యాట్స్ ఆఫ్. అప్పటికి చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. తర్వాత చాలామంది సాయం చేశారు. నేను సుస్వాగతంలో చేసేటప్పుడు కూడా ఆయన టవల్ దులిపి అమ్మ ఇక్కడ కూర్చోండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వం అలానే ఉందమ్మా. ఇప్పుడు నేను కలవలేదు. అప్పుడు కలిశారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ కాల్ చేశారు ఆయన. అదే అంటున్నా ఇందాక ఎప్పుడో ఒకసారి పుడతారు కారణం జన్మలు. చిరంజీవి గారితో మీరు చేశారా? 4 సినిమాలు చేశారు. ఆయనకి ఈయనకి తేడా ఏమైనా మీకు అనిపించిందా? ఎవరి గొప్ప వాళ్ళు చిరంజీవి గారిలో ఏంటి ఉందంటారు మీరు? ఆయనతో 4 సినిమాలు చేశారు. చిరంజీవి గారి తోటి మనం పవన్ కళ్యాణ్ గారు అని మనం పోల్చకూడదులేండి. ఎవరి గొప్ప వాళ్ళదే అంటే ఆయన గురించి మీకు తెలిసిన ఏవైనా మెమరీస్ ఉంటే చెప్తారేమో. ఆయన అంతకుముందు ఎలా ఎంతో ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడకుండా ఎవరు పైకి రావాలి. హీరో అంటారు కానీ చాలా కష్టపడతారు, చాలా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. అయితే ఒక ఏజ్ వచ్చారు.